అందరూ మాట్లాడుతున్నారయ్యా, అందరికి మాట్లాడేదానికే మైక్ ఉండేది. ఒక విషయం నేను అడగదలుచుకుంది ఏంటంటే, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను అయ్యా, బీజేపీ ఈరోజు తెలుగుదేశం మీద దుమ్మెత్తిపోస్తున్నారు, బాగానే ఉంది, మీకు దొరికితే కాంగ్రెసు లేదంటే తెలుగుదేశం, ఎవరి మీద ఒకరి మీద దుమ్మెత్తిపోసేది మీకు అలవాటు అయిపోయింది, అదొక విషయం. ఈరోజు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోదాం. ఈరోజు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా గురించి మేము కొట్లాడుతున్నాం, మేము కొట్లాడుతున్నాం అంటే, ఈరోజు మీకు ప్రజలు ఓటేసి మిమ్మల్ని అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పంపిస్తే అక్కడ మాట్లాడరు, దీనికి నోరు రాదు. మీరు ఏ రోజు ప్రజల గురించి మాట్లాడినట్టుగా లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు మీరు? వైఎస్ఆర్ నాయకులు ఈ రోజు తెలంగాణ నుండి మనల్ని వేరు చేశారు. ఈ పొద్దు ఏపీ వాళ్ళని నీచంగా, అతి నీచాతి నీచంగా మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ పొద్దు తెలంగాణ ప్రభుత్వంలో అవునయ్యా చూసారా? ఈ రోజు నిరూపించలేదా? చూసారా? తిరుపతికి వస్తే ఘన స్వాగతం పలికిన ప్రతిభ మీదే. ఏది ఘన స్వాగతం నాయకులకి? ఈ పొద్దు మీరు ఘన స్వాగతం పలకలేదా? అడిగిపించండి, మీరెందుకు ఈ రోజు ఈ విధంగా తెలంగాణ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు? ఈ రోజు మీరు ఏపీ ఏపీ ప్రజలకి ఆత్మగౌరవానికి మీరు ఎందుకు నిబంధన పెడుతున్నారు? ఈరోజు మనకు ఒక దౌర్భాగ్యం ఉంది. ఏమిరా అంటే, చంద్రబాబు నాయుడు ప్రతిభ దేశ దేశాలు వినిపిస్తుంటే మన దరిద్రం ఏమిరా అంటే ఏమీ లేదు మనకుంది. ఈరోజు చూసుకోండి, ఏ దేశం పోయినా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్నారు మన రాష్ట్రంలోనే. ఈ పొద్దు మీ కేసీఆర్ అయ్యా, మీకు పొత్తుగా ఉన్న కేసీఆర్ ఈ పొద్దు హైదరాబాద్ నిర్మించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సార్ థాంక్యూ, మీ పేరు రోజు మీ పేరు మీ పేరేంటి? జగన్మోహన్ రెడ్డి గురించి జనసేన మీరు చంద్రబాబు నాయుడు గెలిచారంటే పవన్ కళ్యాణే కారణం అంటున్నారు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాము. మరి మీ అన్న పోటీ చేసినప్పుడు ఎందుకు సీఎం కాలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు ప్రజారాజ్యానికి జనసేనకి సంబంధం లేదని మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను, మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను, ఆయన సమాధానం చెప్తారు. సారీ, నేను మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను, ఆయన సమాధానం చెప్పాలి. యోగేంద్ర రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయడం కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలకడం కానీ వైసీపీ చేస్తోంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేస్తున్నట్టుగా కాదా అనేది ఆయన అడిగిన ప్రశ్న. సూటిగా అడిగారు ఆయన. సార్, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడమంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చినప్పుడు కానీ అక్కడ నుంచి కేసీఆర్ వచ్చినప్పుడు ఇక్కడికి రిసీవింగ్ అనేది ఒక ప్రోటోకాల్ ప్రకారం పోయినారనుకోండి, దానికి ఇప్పుడు ఒక నిమిషం సీఎం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకున్నారు. సో దాన్ని ఏమంటారు మీరు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసిపోయిందా అంటారా? ప్రోటోకాల్కి మీకేం అర్హత ఉంది? ప్రోటోకాల్కి రాష్ట్రాన్ని తుమ్మెత్తుపోతున్న కలవకుంట చంద్రబాబు హరికృష్ణ గారి శవం, ఒక నిమిషం సార్, ఒక నిమిషం, హరికృష్ణ గారి శవం పెద్దుటే పక్కన కూర్చొని
అప్పుడు మాట్లాడుకుంటే కలవలేదని చెప్పేసి గమ్మున కూర్చున్నారు. అది పరిస్థితి. మీ ఫస్ట్ మీరు ట్రై చేసి మళ్ళీ మీరే గుమ్మడికాయలు దొంగరంటే భుజాలు అనుకుంటున్నా ఇప్పుడు. కంప్లీట్ చేస్తా నేను. నేను ఏమంటా అంటే చెప్పండి చెప్పండి, కల్లవకుంట జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు తెలంగాణలో 10,000 కోట్లు కాంట్రాక్ట్ చేస్తాడో లేదా వాస్తవం కాదా? ఇదే చంద్రగిరి చంద్రబాబు 1,000 కోట్ల తెలంగాణ ప్రభుత్వం చేస్తానది వాస్తవం కాదా? వాస్తవం మేము నిరూపిస్తాము. జగన్మోహన్ రెడ్డి మీ పేరు మార్చుకున్నారు ఈ రాష్ట్రంలో. మీరు తెలంగాణ కేసీఆర్ గారు ఒకటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.